ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఉన్నటువంటి వాటర్ ఫాల్ సింక్ అనమాట అందరూ తీసుకునేటటువంటి టైప్ కాకుండా ఇందులో కొంచెం స్పెషాలిటీ అయితే ఉంది నేను మీకు చూపిస్తాను సో వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి టైప్ ఆఫ్ సింక్ తీసుకోవాలనుకుంటే మాత్రం కొన్నిటికి మనం రెడీగా ఉండాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేనైతే ఈ వాటర్ఫాల్ ట్రెండింగ్ సింక్ అనేది పర్చేస్ చేశాను సో మనం దీన్ని కొనుక్కోవాలనుకున్నప్పుడు మెయిన్ గా చూడవలసినటువంటి విషయాలు ఏంటి ఏంటంటే ఈ సింక్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది సో మన కిచెన్ సైజ్ ని బట్టి ఇది పర్చేస్ చేయాల్సి వస్తుంది అనమాట కొన్ని చిన్న కిచెన్స్ ఉంటాయి కదా అలాంటి వాటికైతే ఇది సరిపోదు అనమాట అయితే ఈ వాటర్ ఫాల్ సింక్ అనేది మనకి స్మాల్ స్మాల్ హోల్స్ ఉన్నాయి కదా అలా వాటర్ అనేది వాటర్ ఫాల్స్ రావడానికి అప్పుడు మనకి బోర్ వాటర్ ఉంటే అందులో సాల్ట్ అంతా కూడా ఇరుక్కుపోతుంది అనమాట కొన్ని రోజుల తర్వాత అసలు పని చేయదు సో మనము బోర్ వాటరా లేదంటే మున్సిపల్ వాటరా అనేది మన ఇంట్లో వాటర్ క్వాలిటీని బట్టి కూడా ఈ సింక్ అనేది పర్చేస్ చేయాల్సి వస్తుంది అలాగే నేను ఇక్కడ తీసుకున్నటువంటి కలర్ వచ్చేసి కొంచెం బ్లాక్ కలర్లో ఉందనమాట అంటే కంప్లీట్ బ్లాక్ కాదు లైట్గా బ్లాక్ కలర్లో ఉంది సో అప్పుడు కూడా మనకి బోర్ వాటర్ అనుకో వైట్ వైట్ గా ప్యాచెస్ లాగా వస్తాయి కదా సో అలా కూడా ప్రాబ్లమ్ ఉంటుంది అనమాట దీంతో ఓపెన్ చేసిన తర్వాత చూసినట్టయితే ఇప్పుడు అందరూ కూడా మనము యూట్యూబ్లో అయితే చూసే ఉంటాము ఇలా ఒకటి వెజిటేబుల్స్ వాష్ చేసుకునేటటువంటి ట్రే వచ్చింది అంటే మనము డిషెస్ వాష్ చేసిన తర్వాత కూడా డ్రైన్ చేయడానికి అనమాట నెక్స్ట్ వచ్చేసి చాపింగ్ బోర్డ్ వచ్చింది సో సింక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ మెయిన్ మనం దీనిలో చూడాల్సింది వచ్చేసి థిక్నెస్ అనమాట ఇక్కడ టూ ఎంఎం కన్నా తక్కువ థిక్నెస్ ఉంటే కంపల్సరీ రస్ట్ వస్తుంది మనకి అలాగే కొన్ని రోజుల తర్వాత వెజిల్స్ వేయడం వల్ల అది సింక్ అనేది బెండ్ అవుతుంది మార్కెట్లో అయితే మనకి లెవెన్ థౌసండ్ నైన్ థౌజండ్ నుంచి ఇది సేల్ చేస్తున్నారు సో ఆ ప్రైస్ లో కొనుక్కోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి థిక్నెస్ ఉంది అలాగే స్క్రాచ్ ప్రూఫ్ ఉందా ఇంకా డ్రైనేజ్ హోల్ అనేది కూడా మనకి ఇప్పుడు నేను చూపించే దానిలో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది కింద మనకి మొత్తం చూసినట్టయితే అయితే హెగ్జగాన్ షేప్ లో వచ్చింది అనమాట అంటే వాటర్ డ్రైనేజ్ చాలా చాలా ఈజీగా అవుతుంది వాటర్ ఆగకుండా అంటే స్మెల్ రాకుండా ఉంటుంది సింక్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే స్విచ్చెస్ లాగా ఉన్నాయి నేను పియానో మోడల్ వాటర్ ఫాల్ సింక్ అయితే పర్చేస్ చేశాను ఇది నార్మల్ సింక్ కన్నా ఇంకా కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉంటుంది అంటే నార్మల్ వాటర్ ఫాల్ సింక్ కన్నా ఎక్కువ ప్రైజ్ ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఈ స్మాల్ స్మాల్ హోల్స్ నుంచి వాటర్ వస్తుంది ఇక్కడ టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మెయిన్గా ఇప్పుడు ఈ సన్న సన్న హోల్స్ నుంచి వాటర్ రావాలంటే మాత్రం కంపల్సరీ మనకి ప్రెషర్ అనేది ఎక్కువగా రావాల్సి వస్తుంది అలాగే బోర్ వాటర్ అనుకోండి సాల్ట్ ఇరుక్కొని కొన్ని రోజులు ఉన్న తర్వాత అసలు పనిచేయదు అలాంటప్పుడు దీనికోసం అనేసి ఎక్స్ట్రా వాటర్ సాఫ్ట్నర్ ఇంకా ఎక్స్ట్రా ప్రెజర్ పంప్ కూడా పర్చేస్ చేయాల్సి వస్తుంది ఓన్లీ సింక్ వరకే పెట్టుకుంటే ఇంకా ఒక ట్వంటీ థౌజండ్ అలా ఎక్స్ట్రా అవ్వచ్చు లేదు ఓవరాల్ హౌస్ అంతా పెట్టుకోవాలంటే ఇంకొక వన్ అండ్ ఆఫ్ టూ ల్యాక్స్కి రెడీగా ఉండాలన్నమాట సో అన్నిటికీ ఓకే అయితే ఈ సింక్ అయితే పర్చేస్ చేయండి నేను అన్ని కూడా ముందే తెలుసు కానీ నచ్చింది కాబట్టి పర్చేస్ చేశాను మీ మిగన్కి వీడియో యూస్ఫుల్ అండ్